హేబెలు అర్పణ అర్పించాడు, కయ్యోను అర్పణ అర్పించాడు. హేబెలు అర్పణ అంగీకరించబడింది, కయ్యోను అర్పణ అంగీకరించబడలేదు. తన తమ్ముడి అర్పణ అంగీకరించబడి తన అర్పణ అంగీకరించబడకపోయేసరికి కోపంతో అసూయపడి చంపేశాడు. మొట్టమొదటి మర్డర్ ఎక్కడ జరిగింది చెప్పండి? ఎవరెవరి మధ్య జరిగింది? కయ్యను హేబెలు వీళ్ళిద్దరు ఎవరో అన్నదమ్ములే. ఈరోజు ఆత్మీయులు, ఆత్మ సంబంధమైన సహోదరులు, ఆత్మ సంబంధమైన సహోదరీలు, విశ్వాసులు, నరహత్య అంటే కత్తితో పొడవడం మాత్రమే కాదు, కత్తి లాంటి నాలుకతో కూడా పొడవడం. నరహత్య అంటే ముందు చదవబడినట్టుగా ద్రోహి, వ్యర్థుడా అని ఏ వ్యక్తిని చూచైనా నువ్వు పలికితే దాని అర్థం ఏంటట? నరహత్య, నరహత్య. ఎందుకు నరహత్య జరుగుతుందయ్యా అంటే అసూయ. వాడు అంగీకరించబడుతున్నాడు, నేను అంగీకరించబడటం లేదు. చాలామంది రిజెక్ట్ అయిపోతూ ఉంటారు, కొంతమంది మాత్రమే యాక్సెప్టెన్సీ ఉంటుంది. దేవుని దయ లేకపోతే ఎవరు అంగీకరించబడరు, ఇది సత్యం. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఎస్తేరు రాజు సముఖమునకు వెళ్ళినప్పుడు దయ కలిగింది. రాజుకి ఎవరైనా డబ్బులు ఇచ్చారా ఎస్తేరు మీద దయ చూపించమని? ఎందుకు కలిగింది దయ? దేవుని దయ ఒక వ్యక్తి మీద కలగాలి అంటే అది డబ్బులిచ్చి సంపాదించుకునేది కాదు, అది దేవుడే సాక్షాత్తు ఇవ్వవలసినది. నీ ప్రార్థన అంగీకరించబడడం లేదా? నీ కానుకలు అంగీకరించబడడం లేదా? ఎందుకు అంగీకరించబడడం లేదని ఆలోచించు, కానీ అంగీకరించబడటం లేదు, అంగీకరించబడటం లేదు అంటావు. ఎందుకు హేబెలు అర్పణ అంగీకరించబడింది, కయ్యూను అర్పణ తిరస్కరించబడింది? కయ్యూను పంట పొలంలో కొంత తెచ్చాడు, హేబెలు తొలిచూలును ఇచ్చాడు. స్తోత్రం. కొంతకి తొలిదానికి ఏదైనా డిఫరెన్స్ ఉంటే చెప్పండి. కొంత, తొలిచూలు, ఏంటండి డిఫరెన్స్ చెప్పండి అమ్మా. కొంత అంటే ఇంకొంత ఉన్నట్ట లేదా? తొలిచూలు అంటే అది ఎప్పుడు పుట్టింది? మొట్టమొదటిసారిగా. తన జీవితంలో ఎంతో పొలం ఉంది, దేవునికి అర్పణగా తెచ్చాడు, కొంత తెచ్చాడు. హేబెలు మాత్రం అలా చేయలేదండి. బలమైన దానిని, తొలిచూలు దాన్ని, శ్రేష్టమైన దానిని దేవునికి బలిగా అర్పించాడు. ఈరోజు బలమైనది ఏంటో తెలుసా? తొలిచూలుది ఏంటో తెలుసా? తొలిచూలు అనగా మొదటి సమయమైనటువంటి ఉదయకాలపు ప్రార్థన. స్తోత్రం. తొలిచూలు అంటే ఏంటో తెలుసా? మొదటి నెల జీతం. సహోదరి మొదటి నెల జీతాన్ని తీసుకొచ్చి మందిర పనికి వాడింది. సంతోషం. స్తోత్రం చెప్పండి. తొలిచూలు మనవాళ్ళు కూడా తొలిగా వచ్చినటువంటి మిరగాయలన్నీ మందిరానికి తీసుకొస్తున్నారు. ఇది ఏ అర్పణ? హేబెలు అర్పణ. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది వాళ్ళ అవసరాలన్నీ తీరిన తర్వాత, అప్పులన్నీ పోయిన తర్వాత మిగిలినటువంటి చిన్న చితక కానుకలు తీసుకొస్తారు. వాస్తవానికి పాస్ట్ గారు అయితే జేబులో పెట్టుకుంటాడు, కానీ దేవుడు అంగీకరిస్తాడా? నీ అర్పణ నీ చేతికి మాత్రమే కాదు, నీవిచ్చేదానికి మాత్రమే కాదు, నీ హృదయానికి సంబంధించిన అర్పణ ఇది. స్తోత్రం చెప్పండి. బైబిల్లో హేబెలు విశ్వాసమును బట్టి, దేనిని బట్టి ఇచ్చాడు అర్పణ? విశ్వాసమును బట్టి. నీ అర్పణలో విశ్వాసం ఉందా? విశ్వాసం లేకుండా అర్పిస్తున్నావా? కొంతమంది ప్రార్థన చేస్తారు, దెర్ ఇస్ నో ఫెయిత్. కొంతమంది కానుకలు ఇస్తారు, ఫెయిత్ ఉండదు. ఈరోజు విశ్వాస సహితమైన అర్పణలు మాత్రమే అంగీకరించబడతాయి. హల్లెలూయా. బలమైనది అంటే ఏంటో తెలుసా? శ్రేష్టమైనది. నీ జీవితంలో శ్రేష్టమైన యవ్వన భాగాన్ని దేవుడికి ఇవ్వగలిగితే అది హేబెలు అర్పణ.
నీ యవనమంతా జీవితం పాపంలో శాపంలో మురికి కోపంలో బ్రతికి, ఇదిగో దేవా 77 సంవత్సరాలు అప్పుడు వచ్చావు అనుకో, నత్తి నత్తిగా పొళ్ళన్నీ ఊడి ఏం చేసుకుంటాడు దేవుడు నిన్ను? దేనికని ఉపయోగపడతావు నువ్వు? దేనికి ఉపయోగపడతావు? స్తోత్రం. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్ను తింతును నాయనా అంటుందంట. 75 సంవత్సరాలు ముసలావా, ఈ పక్కన ముసలాడంట చిన్న బొప్పివా నువ్వు, చిన్న ప్రాయం అంట 70 సంవత్సరాలు. మారు మనసు లేదు, పాట పాడుతుంది. ఈరోజు వయస్సు పెరుగుతుంది, అనుభవం పెరుగుతుంది, శ్రేష్టమైన అనుభవాలు రావటం లేదు, అర్పణలు మారటం లేదు. నీ జీవితమే ఒక అర్పణ. ఈరోజు అనేకులు ఎందుకు అర్పించబడుతున్నారు తెలుసా? అనేకులు ఎందుకని అంగీకరించబడుతున్నారు తెలుసా? అనేకులు ఎందుకని దీవించబడుతున్నారు తెలుసా? వారు అంగీకరించబడిన కారణం, వారి శ్రేష్టమైన జీవితాన్ని దేవుడికి ఇచ్చారు. హల్లెలూయా. శ్రేష్టమైన సమయాన్ని దేవుడికి ఇచ్చారు. హల్లెలూయా. శ్రేష్టమైన ధనాన్ని దేవుడికి ఇచ్చారు. హల్లెలూయా. శ్రేష్టమైన ప్రార్థనా జీవితాన్ని దేవునికి ఇచ్చారు. చోపళ్ళు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. భక్త్ సింగ్ గారు ఎందుకని అంత దీవించబడ్డాడు, లక్షలాది ప్రజల మందికి ఆత్మీయ తండ్రిగా మార్చబడ్డాడో తెలుసా? అతడు ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చాలా మంది అంటారు, నీకేనయ్యా కుర్ర వయసులో సేవకు వచ్చావు, నిన్ను చూస్తుంటే నేను ఎందుకు రాలేకపోతున్నానయ్యా అంటా ఉంటే నేను చెబుతాను, ఇంకా నేను ఆలస్యంగా వచ్చానని ఇప్పటికీ బాధపడుతున్నా. ప్రభువా, ఇప్పుడు కాదు, నాది డిగ్రీ అయిపోయినప్పుడు మా నాన్న బైబిల్ ట్రైనింగ్ పంపించిన ఆయన అంటే, నువ్వు ఉద్యోగం చేయాలా, సంపాదించాలా, నిన్ను చదివించింది ఎందుకా అన్నాడు. చివరికి ఎక్కడికి వచ్చారు? మళ్ళీ సిద్ధడంట అద్దంకి పోయే పోయాడు, వచ్చాడు, పెళ్ళయింది, అంతా అయిపోయింది, చివరికి మళ్ళీ ఆడికి వచ్చాను, రా తిరిగి జాలే అన్నాడు దేవుడు. మరి పోయిన సమయం తిరిగి వచ్చిద్దా ఈ శ్రేష్టమైన సమయం? కాబట్టి సేవా పిలుపులో యవ్వన దశలో మీరు చూడండి, ఉన్నతంగా వాడబడే వాళ్ళందరూ అతి తక్కువ పిన్న వయసులోనే దేవుని కొరకు సమర్పించుకునే జీవితాలు. ఎస్ఎన్ గారు, రాజమండ్రి జాన్ వెస్లీ గారు, యంగ్ హోలీ టీమ్, ఇంకా అనేక మంది, వాళ్ళ జీవితాలు పిన్న వయసులోనే దేవుని సన్నిధిలో బలిగా పెట్టిన వాళ్ళు. నేనంటున్నాను, ప్రార్థన అంగీకరించబడుతుందేమో, నీ ప్రార్థనలు దేవునికి వినబడటం లేదేమో, కారణం గ్రహించు. అనేకులు దీవించబడుతున్నారు, నువ్వు దీవించబడటం లేదు, కారణం గ్రహించు. అనేకులు దేవుని చేత అంగీకరించబడుతున్నారు, నువ్వు అంగీకరించబడటం లేదు, కారణాన్ని గ్రహించు. కోపపడద్దు, హత్య చేయొద్దు. కోపపడుడు గాని పాపము చేయకుడి, కోపపడుడు గాని పాపం. మన కోపంలో కూడా పవిత్రత ఉండును గాక. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పండి. ఏసయ్య కోపపడ్డాడు, కొరడాని జుళిపించాడు, ఆయన కోపంలో పవిత్రత ఉంది. అవసరమైనప్పుడు కొరడ జులిపించక తప్పనే తప్పదు. స్తోత్రం చెప్పండి. కొరడ పడకపోతే మాట వినరు. కొన్ని కొన్నిసార్లు పరిస్థితులు బాగవు, కాబట్టి కొరడ జులిపించాల్సిందే. అయినను ప్రభు పాపము చేయనే చేయలేదు. ఈరోజున తోటి విశ్వాసుని చూస్తున్నప్పుడు కోపమా? వాని ఆశీర్వాదాన్ని ఓర్వలేని కోపమా? అసూయ, ద్వేషమా? నేను అంటున్నాను, పరిశుద్ధాత్మకు ఆటంకంగా ఉన్న ఒక బద్ధ శత్రువు ఏంటంటే అసూయ. ఇది మోకాళ్ల ప్రార్థన ద్వారా మాత్రమే జయించగలుగుతావు. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు.